హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్పి హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పి హోమ్ డిలైట్లో 4 రకాల ఆవకాయలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ గ్లాస్తో 2 డెసి గ్లాసులు చొప్పున మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1/2 గ్లాసు మెంతులను తీసుకుని 1/2 గంట సేపు ఎండలో ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఎండిన మెంతులని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోండి. ఈ చేసుకున్న పౌడర్ని 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకోండి. దీన్ని స్టవ్పై 1 పాన్ పెట్టుకుని అందులో దోరగా వేయించుకోండి. పెసరపప్పు దోరగా మాత్రమే వేగాలండి, మాడిపోకూడదు. చూసుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ పెసరపప్పు కూడా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా చిన్న రబలా ఉండిలా గ్రైండ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారుగా ఎలా రవ చేశాను. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఇంకో 1/2 గ్లాసు నువ్వులను తీసుకున్నానండి. దీన్ని కూడా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలాగ కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా 4 రకాల ఆవకాయలు పెట్టేసుకోవచ్చండి. ముందుగా ఇలా పౌడర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల సింపుల్గా ఈజీగా మీకు పచ్చళ్ళు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుని 1 బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1/2 గ్లాసు ఆవాలను కూడా ఎండలో పెట్టుకుని అన్ని కూడా ఫైన్ పౌడర్గా చేసుకుని 1 బౌల్లోకి తీసుకోండి. చూసారుగా ఇలా 4 రకాల పొడులు తయారు చేసి పెట్టుకుంటే సింపుల్గా 4 రకాల పచ్చళ్ళు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. 1 బౌల్ తీసుకోండి. అందులో 1 భాగం ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసు ముక్కలు వేసుకున్నాను అన్నమాట. అందుకు ఇక్కడ 1 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. అందులోంచి 1/2 గ్లాసు ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్క త్వరగా మెత్తబడకుండా చాలా రోజులు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా పెసరపిండి వేసుకోండి. అలాగే 2 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం, 1/2 గ్లాసుకి కొంచెం ఎక్కువ సాల్ట్, మిగిలిన ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. మొత్తం ఆయిల్, సాల్ట్, పెసరపిండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటే ఇంతేనండి ఇది పెసర ఆవకాయ. చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా. దీన్ని 1 ప్లాస్టిక్ బౌల్లోకి కానీ గాజు బౌల్లోకి కానీ తీసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ఆవకాయ చూద్దామా. ఇక్కడ వేరొక బౌల్ తీసుకుని దానిలో ముందుగా ముక్కలు, కొంచెం ఆయిల్, ఇందాక ఎలా కలుపుకున్నామో అలాగేనండి సేమ్ ప్రాసెస్. 1/2కి కొంచెం ఎక్కువ సాల్ట్, 1 గ్లాసు కారము. ఇక్కడ నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండి నువ్వుల ఆవకాయ కూడా రెడీ. వీటన్నిటిని కూడా 3 డేస్ తర్వాత కలుపుకోవాలి కంపల్సరీ. అప్పుడు మిగిలిన కారం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవడమే.
ఇక్కడ వేరొక బౌల్లో మళ్ళీ మామిడి ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ మెంతిపిండి, పావుకి కొంచెం ఎక్కువ సాల్ట్, ఒక గ్లాసు కారం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మిగిలిన ఆయిల్ కూడా వేసుకోండి. మనం మూడో రోజు కలుపుకునేటప్పుడు ఆయిల్ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇలాగ. అంతేనండి, ఇలా కలుపుకున్న ముక్కల్ని ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ మీరు గాజు బౌల్లోకి కానీ తీసుకొని మూత పెట్టి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇంకా వేరే బౌల్ తీసుకుని ఇక్కడ మామూలుగా ముక్క అవకాయండి. ముందుగా కొంచెం ఆయిల్, తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆవు పిండి, పావుకి కొంచెం ఎక్కువ సాల్ట్, ఒక గ్లాసు కారం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ తగిలిన ప్లేస్లో మట్టికి ఇవి పక్కన ఉంచుకోండి. వాటర్ ఏమన్నా మాత్రం తగిలినా మీకు పచ్చడి పాడైపోతుంది, అందుకోసం అని చెప్పి వాటర్ తగలకుండా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా నాలుగు ఆవకాయలు పెట్టేసాం కదండి. ఇప్పుడు థర్డ్ డే కలుపుకుందామా. ఇది చూడండి, పెసరావకాయ ఇది. ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి నేను ఇంకా ఆయిల్ అయ్యి కూడా ఏమి వేయట్లేదు. మీకు ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. నాకైతే ఈ కొలతలు సరిపోయాయి, అందుకే మీకు కొలతల ప్రకారం పెట్టాను. అంతేనండి, ఇలాగ కలుపుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మీకు చూడండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. వేడివేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరావకాయ రెడీ. ఇప్పుడు మిగిలిన పచ్చడి కూడా, ఇది నువ్వుల ఆవకాయ అండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నువ్వుల ఆవకాయ కూడా రెడీ. కొంచెం ప్రిపరేషన్ అయ్యి చేసుకుంటే చూసారుగా అంత సింపుల్గా నాలుగు రకాల ఆవకాయలు పెట్టేశాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చూడండి, నువ్వుల ఆవకాయ రెడీ. ఇప్పుడు మెంతావకాయ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న ఆవకాయని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది మెంత ఆవకాయ అండి. ఇది ఇప్పుడు మనం మామూలుగా ఆవకాయ అన్నమాట. దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. చూసారుగా, ఇలా ఈ వేసవికాలంలో ఆవకాయలు పెట్టుకుంటాం కదా, ఇలా ఒకసారి అన్నీ ఒకసారి ట్రై చేసేయండి. అంతేనండి, ఆవకాయ రెడీ. దీన్ని ముక్క ఆవకాయ అని కూడా అంటారు. చూసారు కదా, ముందు చిన్న ప్రిపరేషన్ చేసుకుంటే ఎంత ఈజీగా నాలుగు రకాల ఆవకాయలు పట్టాను.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలుపండి.